టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రాంగొప్ప వర్మ తాను తీసే సినిమాలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి మొదట్లో ఎక్కువగా క్రైమ్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు అలాంటి సినిమాలు తీయటం చాలా వరకు తగ్గించాడు ప్రస్తుతం తాను తీస్తున్న సినిమాలు చాలామందిని ఇబ్బందులు కలిగిస్తున్నాయి అయితే ఈ మధ్య రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు తీశాడు వర్మ ఇక రాంగొప్ప వర్మ డైరెక్టర్గా చేసిన సినిమాలలో లక్ష్మీ సెన్టీఆర్ కమ్మరాజ్యంలో కడపరేట్లు అనే ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం లేపాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను అనుగుణంగా ఈ సినిమాలను డైరెక్ట్ చేశాడు ఆర్జీవి అయితే ఈ సినిమాను ముఖ్యంగా చంద్రబాబుకు మరియు టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించాడు అతలా ఉంటే తాజాగా పవర్ స్టార్ అనే సినిమాను రిలీజ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు ఆర్జీవి ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేశాడు అయితే వర్మ రిలీజ్ చేసిన పవర్ స్టార్ ఎన్నికల తర్వాత ట్రైలర్ పై సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్పందిస్తున్నారు తాజాగా గబ్బర్ సింగ్ సినిమా నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించాడు బండ్ల గణేష్ స్పందిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్గా ఉన్న నేను ఒక ప్రొడ్యూసర్గా మారానంటే దానికి కారణం నా దేవుడు పవన్ కళ్యాణే అని అన్నాడు ఇండస్ట్రీలో నా లాంటి చాలామందికి సహాయం చేశాడని పవన్ కళ్యాణ్ మనసున్న మారాజని బండ్ల గొప్పగా చెప్పుకొచ్చాడు కానీ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మీద సినిమాలు తీయటం సరికాదని అన్నాడు ప్రజల కష్టాలు తీర్చడానికే రాజకీయాల్లోకి వెళ్లాడని అంతేగాని పవన్ కళ్యాణ్ మీద సినిమాలు తీస్తే ఏం వస్తుందని ప్రశ్నించాడు ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు ఆర్జీవీ పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీసి రాక్షసానందం పొందుతున్నాడని మండిపడుతున్నారు పవన్ అభిమానులు ఎన్ని విమర్శలు చేసినా ఆర్జీవీ మాత్రం పట్టించుకోకుండా ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో రిలీజ్ చేయటానికి సిద్ధమవుతున్నాడు